అప్పుడు తెలుగు సినిమా అఫీషియల్ టీజర్లకు 1 మిలియన్ మార్క్ అందుకోవడానికి చాలా గంటలే పట్టేవి. కానీ లాస్ట్ ఇయర్ నుంచి కొన్ని గంటల్లోనే సాధించడం మొదలు పెట్టారు మన హీరోలు. కాగా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ కేవలం 5 గంటల్లోనే 1 మిలియన్ మార్కును అందుకుని సంచలనం సృష్టించగా, ఈ ఇయర్ రిలీజ్ అయిన కాటమరాయుడు, బాహుబలి పాటు, మరికొన్ని ఇతర సినిమాలు కేవలం 1 గంట 2 గంటల్లోనే 1 మిలియన్ మార్కును అందుకుని సంచలనం సృష్టించాయి. కాగా ఇప్పుడు NTR తిరిగి జైలు అవకాశ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, జూలై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు జైలు అవకాశ అఫీషియల్ మొదటి టీజర్ రిలీజ్ కానుంది. దాంతో యంగ్ టైగర్ NTR అభిమానులు ఈ టీజర్ కి ఓ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. మొదటి గంటలోనే 1.5 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకోవాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నారట యంగ్ టైగర్ ఫ్యాన్స్. మరి ఈ రికార్డును సొంతం చేసుకుంటే ఏకంగా బాహుబలి రికార్డునే మించే రికార్డు సొంతమవుతుంది అని చెప్పొచ్చు. బాహుబలి పార్ట్ 2 కూడా కేవలం 56 నిమిషాల్లోనే 1 మిలియన్ మార్కును అందుకొని సంచలనం సృష్టించింది. మరి ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. మీరు ఈ రికార్డు బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నారో లేదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.